రైతులు బావులు అక్కడ మీటర్లు పెడతాం. ఎక్కడ ఉన్నది? బిల్కుల్ లేదు. కేసీఆర్ బతుకున్నంత కాలం మీటర్లు పెట్టని అంటుంది. కేసీఆర్ బతుకున్నంత కాలం చచ్చిపోయినా కూడా పెట్టాము. కేసీఆర్ సచ్చిన పెట్టమంటున్నా. నేను బీజేపీ ఎంపీని, నరేంద్ర మోడీ పార్టీలోని నేను చెప్తున్నా, బాయిగాడ మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ నువ్వు ఏడ పెట్టుకుంటే పెట్టుకో, పెట్టుకోకపోతే పెట్టుకో. నువ్వు ఏడుకెళ్ళి అయితే నువ్వు కరెంటు కొనుక్కొస్తున్నావు మీటర్. ఓకే, ఈయన ఎన్ని ఎన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు పెడతారని? ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లు పెడతారని యాదాద్రికి వెళ్ళి అటు రామగూడెం కొత్తగూడెం మొత్తం థర్మల్ పవర్. మరి ఆరు పెడతానండి, పెద్ద పెద్ద 20,000-30,000 మెగావాట్లు పెడతాను. నేను పెట్టిండ మొత్తం కొనుక్కొస్తున్నాడు. ఇలా 18,000 కోట్ల అప్పులు ఉన్నాడు. జెన్కోలు డిస్కామ్లకి, జెన్కామ్లకి డిస్కామ్లకి నువ్వు అక్కడ నువ్వు పైసలు కట్టి సెంట్రల్ గ్రిడ్కి తెచ్చుకున్న దానికి పైసలు కట్ట, నెల నెల పైసలు కట్ట. నువ్వు మీటర్ పెట్టుకోకు, పెట్టుకో, నీ ప్రాబ్లం. రైతుల బావుల కాడ సరే మీటర్లు పెట్టారు, 400 ఎకరాల ఫామ్ హౌస్ లో ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, దానికన్నా లెక్క తీయరా మీరు కనీసం? అది రాష్ట్ర నీ పవర్ కంపెనీ, నీకు పైసలు బిల్లు కలెక్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లెక్క. ఓకే, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 400 ఎకరాలలో ఎంత కరెంటు కాలుస్తున్న లెక్క ఈ రాష్ట్రానికి చెప్పదా? భారతీయ జనతా చెప్పాలి మంచి అంశం. అయితే కరెంటు అంశం, ఆ తర్వాత ఈ అన్ని అంశాలతోటి కేసీఆర్ కొంత భారతీయ జనతా పార్టీని నేను ఎదుర్కోబోతా ఉన్న దేశంలో. ఇక నన్నొక్కరినే 26 రాష్ట్రాల మంది రైతులు వచ్చి నన్ను పిలిచిరు దేశకి నేతగా అమ్మని చెప్పిరు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ 26 రాష్ట్రాలు ఉన్నాయి కానీ తెలంగాణ లేదు అందులో. తెలంగాణ రైతాంగం రబ్బని పిల్లలయ్యారు. అదే చెప్తున్నా, గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ అన్నారు. గుజరాత్ మోడల్ ఉత్తగా రాలేదు. ఇది వైబ్రెంట్ గుజరాత్ అనేది మామూలు అంశం కాదు. 400,000 మంది ఈ రోజు ఉపాధి అంటే గత ఎన్నో సంవత్సరాలుగా 90,000 ప్రాజెక్టులు అంటే అన్ని రంగాల్లో గుజరాత్ కంటే తెలంగాణ ఫస్ట్ ఉంది అంటుండు కేసీఆర్. ఉండే 100% ఈయన సీఎం కాక. అరే 2002లో ప్రధానమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కాకంటే ముందు గుజరాత్ లో సాయంత్రం 6 గంటల తర్వాత చీకటి, చిమ్మ చీకటి, కరెంట్ ఉండకపో. గుజరాతీలందరూ వచ్చి హైదరాబాద్ ఎందుకు సెటిల్ అయిన వాళ్ళు అన్న? గుజరాత్ మంచిగా ఉంటే ఎందుకు సెటిల్ అయ్యారు? ఆడ కనీస సౌకర్యాలు లేక బాంబేకి వచ్చేసుడు, హైదరాబాద్కి వచ్చేసుడు, డిఫరెంట్ సిటీస్ లో పోయి గుజరాతీలందరూ అమెరికా పోతే గుజరాతీలందరూ మోటల్స్, హోటల్స్ ఇవన్నీ నడిపేది గుజరాతీలు. వీళ్ళందరూ గుజరాత్ తీసుకుంటే ఎందుకు పోయినారు జవాన్? ఇలా వలసదారులు గల్ఫ్ వలసలు తగ్గిపోతాయి అన్నాడు కేసీఆర్. ప్రధాన ఈ మోదీ గారు ముఖ్యమంత్రి అయినాక గుజరాత్ లో ఆయన ఉన్న 13 సంవత్సరాలలో వలసలు తగ్గిపోయాయి. ఎందుకు పోతారు వలసలు ఇంగ్లీష్ పెట్టుకుని?